కాదు, దీనికి ఏం కాదు అన్నట్టు. అదే సేమ్ అప్లికేషన్ మీరు నాన్ స్టిక్ ప్యాన్ లో వాడితే మాత్రం మొత్తం ఏడు కడిగి పోతుంది. ఒకవేళ ఇవి మనకి ఎప్పుడైనా లూజ్ అయినా, కింద పడి బెండ్ అయిపోయినా, ఈ నాన్ స్టిక్ అయినా పోయినా రిటర్న్ ఇచ్చేయచ్చు. కొంచెమే ఆయిల్ వాడండి, ప్లస్ లో హీట్ మెయింటైన్ చేయండి. డిజైన్ కింద స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, మళ్ళా స్టెయిన్లెస్ స్టీల్. ఇంకోటి బిర్యానీ పాట్ కూడా ఉన్నది పెద్దది, అది ఎంత? $299 ఒకటి, $300 కి 3 సెట్. ఇది $400, $32 మన ఇండియన్ కరెన్సీలో. మా ఫ్రెండ్స్ ని రేపు డిన్నర్ కి ఇన్వైట్ చేసినాము ఫ్రైడే నైట్. మొత్తం ఇక చుక్కలు చూపిస్తాం వాళ్ళకి రేపు ఫుడ్ తోటి. ఇట్లా బాక్స్ పెట్టి అంటే మాత్రము గుడ్డిగా కొనుక్కోండి, ఎందుకంటే మేము ఇండివిజువల్ ప్రైస్ చూసినాము. దోశ ప్యాన్ ఎంత ఉంది? $99. దోశ ప్యాన్ ఎంత? ఇంతే ఉంటదా? కొంచెం ఇది 10-inch ప్యాన్ ఎంత ఉంటది? కాకపోతే ఇక దోశ ప్యాన్ ఉంటుంది ఫ్లాట్ గా ఉంటది, అది $99. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుజ తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే, నిన్న మేము కాస్కో వెళ్ళినాం. కాస్కో వెళ్ళి ఈ కుక్వేర్ సెట్ తీసుకొచ్చిన. ఇందులో 3 ప్యాన్స్, ఒకటి ఓక్ అంటే మూకుడు ఉంది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. దీని గురించి నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు, ఓపెన్ చేసి చూపించుకుంటూ. లెట్స్ ఓపెన్. ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకి హెక్స్క్లేడ్ వాళ్ళు హైబ్రిడ్ కుక్వేర్ ఇది ఒక సర్టిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇది మేము ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి ఈ పేపర్స్ తోని, సో దట్ మనకి ఇది లైఫ్ టైమ్ వారంటీ కుక్వేర్. ఇది ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాము. నాకు కూడా తెలీదు, నాకు ఒక ఆంటీ సజెస్ట్ చేశారు. నేను ఒకసారి కాస్కో వెళ్తే నాకు ఇది అనిపించింది, వాళ్ళు స్టాల్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. లాస్ట్ కార్డ్లో ఏమి ఇచ్చిండ్రు అంటే, ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు ఎట్లా యూజ్ చేయాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఈ ప్యాన్స్ని ఎట్లా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఆయిల్ వేసి లైక్ సీజనింగ్ చేసి యూజ్ చేయాలి. నా దగ్గర ఎక్కువ కుక్వేర్ సెట్స్ లేవు, సో నేను ఇది కొంచెం కాస్ట్లీనే అయినా కానీ నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి మా ఆయన చెప్తాడు ఇది ఎట్లా వాడతారు, ఏంటి దీని గురించి అనేసి. అదే గైస్, ఈ కార్డ్స్ డీటెయిల్స్ చూసిండ్రు కదా. సో ఈ లాస్ట్ కార్డ్ ఏంటిది అంటే, ఇది హైబ్రిడ్ కుక్వేర్. మన నాన్ స్టిక్ కుక్వేర్స్ ఏంటి అంటే, మనం స్టీల్ది సరాతము గరిటలు ఉంటాయి కదా, అవి మనము నాన్ స్టిక్ ప్యాన్స్ మీద వాడినప్పుడు ఏమవుతుంది అంటే, నాన్ స్టిక్ వాట్ ఎవర్ లైక్ బ్లాక్ కోటింగ్ ఉంటుంది అదంతా వచ్చేస్తుంది. బట్ ఈ ప్యాన్స్కి అట్లా కాదు. నువ్వు స్టెయిన్లెస్ స్టీల్ గరిటలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి గరిటలు ఉంటాయి కదా, మొత్తం గీకినా కూడా ఏం కాదు, మీకు చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత. సో ఈ హైబ్రిడ్ ప్యాన్స్ మంచిగా వర్క్ చేయాలంటే సీజనింగ్ చేయాలి. ఏదైనా కొంచెం ఆయిల్ పోసి ఇట్లా అనేసి ఫస్ట్ టైం ఏదన్నా మనం చేయాలంటే అది ఒకటి వేసుకుంటే మీకు మాడకుండా ఉంటుంది. ఇంకొకటి దీనికి స్పెషాలిటీ ఏంటిది అంటే, ఈ కుక్వేర్ని సిమ్ కూడా కాదు, హైలో మాత్రం పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెషల్లీ ఎగ్స్ స్క్రాంబుల్ చేయాలన్నా, ఆమ్లెట్స్ చేయాలన్నా కానీ తక్కువ హీట్లో పెడితే కొంచెమే ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్ కర్రీస్కి 2-3 స్పూన్స్ ఆయిల్ పడితే, ఈ ప్యాన్ తోటి మనకి జస్ట్ 1/2 స్పూన్ సరిపోతుంది. మనం కదా దోశలు వేసుకున్నప్పుడు ప్యాన్ కి ఆనియన్ ఆయిల్ వేస్తాం కదా, అట్లా ఇది సీజనింగ్ ఈ ప్యాన్స్. ఇంకొకటి హీట్లో ఎక్కువ పెడతాం మాత్రం ఖచ్చితంగా మారిపోతాయి. సో మీకు తక్కువ ఆయిల్, తక్కువ హీట్, సో రెండు కూడా మనకి ఎఫిషియన్సీ. కమింగ్ టు ది బాక్స్, ఈ బాక్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే, మొత్తం 7 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 7 ఐటమ్స్ ఏంటిది అంటే, ఇంక్లూడింగ్ లిడ్స్, 3 లిడ్స్ ఇచ్చిండు, 4 ప్యాన్స్ ఇచ్చిండు. ఈ 4 ప్యాన్స్ లో 3 వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇంకొక ప్యాన్ వచ్చేసి వాక్ అంటారు, WOK. అదేంటి అంటే మన తెలుగులో మూకుడు అన్నట్టు. సో ఆ మూకుడు ఒకటి ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఇది మేము ఓపెన్ చేస్తున్నాము. సో ఇది ఒక లిడ్ 4 ప్యాన్స్కి 3 లిడ్స్ ఎందుకు అంటే, లాస్ట్ 2 లిడ్స్ ఏంటి అంటే 12-inch లిడ్స్, 12-inch ప్యాన్స్. ఆ 12-inch ప్యాన్స్ లో ఒకటి ఫ్రైయింగ్ ప్యాన్, ఒకటి మూకుడు. సో మూకుడికి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కి ఈ మూత సరిపోతుంది, సేమ్ డైమెన్షన్స్ అన్నట్టు. అందుకని ఇది ఒకటే ఇచ్చారు అన్నట్టు, ఆ 2 ప్యాన్స్కి, మిగతా 2 లిడ్స్కి మిగతా 2 లిడ్స్ అన్నట్టు. సో లిడ్స్ ఇవి అనమాట, ఇట్లున్నాయి లిడ్స్. ఏముంది లిడ్స్ కావాలి, ఎందుకంటే పైన వేసే వాటికి దీంట్లో స్పెషాలిటీ ఏం లేదు, సో ఇవి మీకు ఏం చూపించట్లేదు. సో 3 లిడ్స్, 12-inches కి 1, 10-inches, ఇది 8-inches. సో ఇవి 3. ప్యాకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చిండు. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటిది అంటే, ఈ ప్యాన్స్కి నేను చెప్పినాను కదా, మనం ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాడినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, హ్యాండిల్స్ లూజ్ అవ్వడము, స్క్రూలు టైట్ చేసుకోవడము. దేనికి స్క్రూ సిస్టమ్ కాదు, మీరు చూస్తున్నారు ఇక్కడ స్క్రూ సిస్టమ్ కాదు, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో ఏంటంటే, మనకి నాన్ స్టిక్ పోయినా, మనకి ఏదైనా ప్రాబ్లం అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడి బెండ్ అయినా, హ్యాండిల్స్ లూజ్ అయినా, లూజ్ అవ్వవు, 99.99% లూజ్ అవ్వవు. ఒకవేళ లూజ్ అయితే లైఫ్ టైం వారంటీ,
మనం కాస్కోకి వెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తే ఫ్రెష్ కొత్తది మన ఇంటికి వస్తుంది. ఇంకొకటి, ఈ ప్యాంట్స్ ఇండివిజువల్గా కూడా మనకు దొరుకుతాయి, కాకపోతే ఇట్ రేంజెస్ ఫ్రమ్ $99 టు $500 డిపెండింగ్ అపాన్ ద సైజ్. మనకి దోశ ప్యాన్లు కూడా కనిపిస్తాయి. సో మనకి డిజైన్ చూసినరా, హనీకోమ్ డిజైన్ లోపల. సో మనకి కింద లేయర్ ఏంటిది అంటే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, తర్వాత ఇంకొక లేయర్ అల్యూమినియం వస్తుంది, దానిపైన మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి అప్పుడు మనకి నాన్ స్టిక్ కోటింగ్ వస్తుంది. సో గరిటి ఇవేవి ఇప్పుడు గీకి చూపిస్తా మీకు. సో దీన్ని సో ఏం కాదు, దీనికి ఏం కాదు అన్నట్టు. అదే సేమ్ అప్లికేషన్ మీరు నాన్ స్టిక్ ప్యాన్లో వాడితే మాత్రము మొత్తం ఏడు కడిగి పోతుంది. సో ఇది ప్రత్యేకత. సో చూడడానికి మనకి ఇట్లుంటుంది, హ్యాండిల్స్ కూడా స్క్రూస్ లేవని చెప్పినాను కదా, స్క్రూస్ ఏముండవు. ఒకవేళ ఇవి మనకి ఎప్పుడైనా లూజ్ అయినా, కింద పడి బెండ్ అయిపోయినా, ఈ నాన్ స్టిక్ అయినా పోయినా రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇది 10 inches ప్యాన్. ఇంకోటి 8 inches ప్యాన్. సో యా ఇది చిన్న ప్యాన్. ప్యాకింగ్ అదృశ్య అసలు, ప్రతి ఒక్క దానికి మంచిగా బ్యాగ్స్ ఇచ్చిండు, గ్రే బ్యాగ్స్ బ్యూటిఫుల్ ప్యాకింగ్ బాగుంది. సో ఇది చిన్న ప్యాక్, ఆమ్లెట్స్ కి అదంతా. సో మీరు స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఆమ్లెట్స్ వేస్తే మాత్రం నేను చెప్పినట్టుగా కొంచెమే ఆయిల్ వాడండి, ప్లస్ లో హీట్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ 12 inch ఫ్రైయింగ్ ప్యాన్. మీకు మెకానిజం చూపించినా కదా, దీని డిజైన్ కింద స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం, మళ్ళా స్టెయిన్లెస్ స్టీల్ కోంబ్ డిజైన్ అని చెప్పినా కదా, మధ్యలో నాన్ స్టిక్, మళ్ళీ ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్. సో మీరు గీకినా కానీ ఈ నాన్ స్టిక్ అనేది పోదు. సో మనకి ఓవెన్ కన్వెన్షనల్ ఓవెన్ ఉంది కదా, ఇది కన్వెన్షనల్ ఓవెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో కూడా మనము ఇది డచ్ ప్యాన్స్ కదా, డచ్ ప్యాన్స్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. డచ్ ప్యాన్ వేరే ఉన్నది, ఇంకోటి బిర్యానీ పాట్ కూడా ఉన్నది పెద్దది, అది ఎంత $299 ఒకటి, $300 కి 3 sets. యా అది కూడా ఉంది, అది మాకు ఇప్పుడు అవసరం లేదు, సో తర్వాత తీసుకుంటాము. ఇది ఇప్పుడు డీల్ ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇది ఎంత బేబీ? ఇది మర్చిపోయింది, $400. ఇది $400. సో సుమారుగా 32,000 మన ఇండియన్ కరెన్సీలో. లెట్స్ సీ, ఇది 12 inch ఫ్రైయింగ్ ప్యాన్. ఇది పెద్దది కొంచెం. లాస్ట్ వన్ ద బిగ్గెస్ట్ వన్, 12 inch మూకుడు అని చెప్పినాను కదా, మూకుడు ఓపెన్ చేద్దాము. కర్రీస్ కి దానికి చాలా బాగుంటది, లైక్ నాన్ వెజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మేము ఏం చేస్తున్నాం అంటే చికెన్ కర్రీయా, ఫ్రైయా, మటన్ కర్రీయా. ఇంకేమైనా ప్యాన్స్ దేనికైనా యూజ్ చేస్తున్నావా? ఇది చికెన్ ఫ్రై కి యూజ్ చేస్తున్నా, అండ్ ఇది చాలా బరువు ఉంది. సో మేము కొత్త ఇంటికి వచ్చినాం కదా, మా ఫ్రెండ్స్ని రేపు డిన్నర్కి ఇన్వైట్ చేసినాము ఫ్రైడే నైట్. మొత్తం ఇక చుక్కలు చూపిస్తాం వాళ్ళకి రేపు ఫుడ్ తోటి. ఇది ఫస్ట్ టైం మేము కుక్ చేస్తున్నాం కాబట్టి ఎట్లుంటుందో మాకు తెలియదు, టేస్ట్ అదంతా చూద్దాము. ఆయిల్ తక్కువ వాడాలి, సీజనింగ్ చేయాలి, లో హీట్లో వాడాలి, సో మేబీ కొంచెం తేడా ఉండొచ్చు. సో దిస్ విల్ బి అన్ ఎక్స్క్యూజ్ ఫర్ అస్ కదా, బాగాలేకపోతే వీటి మీద నూకేయచ్చు. సో ఇది నేను చెప్పిన మూగుడు, ఇది మూగుడు అద్దరిపోయింది హ్యాండిల్, ఇది ఉంది సో లోతుకుంది. సో దీన్ని ఇంకొకటి మనం దీన్ని గ్యాస్ స్టవ్ మీద వాడచ్చు, మా దగ్గర ఇప్పుడు ఇది ఇండక్షన్ స్టవ్ మీద వాడచ్చు, ఇంకొకటి కాయిల్స్ మీద వాడుకోవచ్చు. గుడ్ ఫర్ ఆల్ స్టవ్స్, లైఫ్ టైం వారంటీ, ఎలక్ట్రిసిటీ తక్కువ, ఓవెన్ సేఫ్, 500 Fahrenheit వరకు మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓవెన్ లో పెట్టుకోవచ్చు అంత వేడి వరకు. సో కరిగిపోవడానికి దానికి ఏది లేదు, రబ్బర్ మెటీరియల్ అనేది లేదు ఇందులో. ఇది కొంచెం డామేజ్ ఏదైనా అయితే మనం వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, కొత్త ఇస్తాడు. ఇట్లా బల్క్ గా మీకు బాక్స్ లో మీకు కాస్కోలో డీల్స్ ఉంటే మాత్రం పక్కా కొనుక్కోండి. ఇండివిజువల్ గా కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా ఈ ప్యాంట్స్ కాస్కోలో ఎక్కడైనా అవైలబుల్ లేకపోతే హెక్స్క్లేడ్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే అందులో కూడా వెళ్ళి చూడండి. ఆన్లైన్ లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి, అక్కడ కూడా ట్రై చేయండి. దాని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు, లైక్ ఏదైతే మాకు కాస్కోలో చెప్పినారు అదే మేము ఇక్కడ మీకు చెప్పినా. నేను సీజనింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు సీజనింగ్ చేస్తున్నాం గాయస్, లెడ్ చూపించలేదు కదా ముందు, ఇదిగో లెడ్ ఇది బాగుంది, లెడ్ కూడా సూపర్ స్టాండర్డ్ ఉంది. ఘీ వాడుతున్నాము సీజనింగ్ కి. సీజనింగ్ స్టార్ట్ చేస్తున్నా, ఫస్ట్ కొంచెం ఘీ తీసుకుంటున్నా. యా దట్స్ గుడ్ ఇనఫ్. జస్ట్ నేను చేయితోనే, కొంతమంది బ్రష్ తో చేస్తారు బట్ నాకు చేయితో చేస్తే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇట్లా ఒకసారి మంచిగా ప్యాన్ అంతా పట్టేయాలి, సో మాడకుండా ఉంటుంది. జస్ట్ ఫస్ట్ టైం సరిపోతుంది, ఎప్పుడు చేసినా కూడా దిస్ ఇస్ ఎ గుడ్ హ్యాబిట్. ఇట్లా చేసుకోవాలి, మొత్తం పట్టిచ్చేసినాను. ఇంక ఇందులో కుక్ చేసుకోవచ్చు డైరెక్ట్, మనం ఇంకెంతైతే ఆయిల్ వేసుకుంటామో వేసుకుని అంత పెట్టినా వాటికి ఆయిల్ కూడా నీకు ఇంకా చాలా తక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది. వితౌట్ ఆనియన్ చిల్లీస్ జస్ట్ అట్లా ట్రై చేస్తున్నాము.
ఓకే ఒక 2 నిమిషాలు అనుకుంటా. సూపరా? వావ్. కారం ఎప్పుడైనా అయిపోయిన వెంటనే నాకు అలవాటు ఏంటిదంటే వేడి దాని మీదనే ప్యాన్ ఉంచాను నేను అసలుకే. సో ఎక్కడైతే మనకి కూల్ లొకేషన్ ఉందో దట్స్ ఇట్. ఇది కూడా ఇంపార్టెంట్. బాగుంది. డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా బాగుంది. డిఫరెన్స్ ఏం లేదు, బాగుంది. చాలా అంటే బాగుంది చాలా. ఎందుకంటే మనము దీంట్లో ఆనియన్ వేయలే, చిల్లీ వేయలే, ఏమీ లేదు, జస్ట్ ఉప్పు కారం అంతే. బాగుంది. ఐ హైలీ రికమెండ్ ఎక్స్‌ప్లెడ్. బాగుంది. అది గైస్ వీడియో ఎట్లుంది, నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.